శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆనవాలు మన వేదశాస్త్రాలు. వేదంలో ఉన్నటువంటి విజ్ఞానమయ తత్వాన్ని తెలుగు వారందరికీ అందించే సదుద్దేశంతో ప్రారంభించింది జోషి టీవీ. ముఖ్యంగా ఈరోజు సంతానము కలగకపోవడానికి గల కారణాలు, జ్యోతిష్శాస్త్రరీత్యా ఏ విధంగా జ్యోతిష్శాస్త్ర పండితుడు సంతానం కలిగినటువంటి వారికి సహకారాన్ని అందించగలుగుతాడు, ఈ విషయంపై ఈ యొక్క ఎపిసోడ్లో చర్చించుకుందాం. సందర్శనం వితనుతే పితృదేవన్ ఋణాం మాసాబ్దవాసర దళై రథవూర్ధ్వగం యత్ సవ్యం క్వచిత్ క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతిపరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. సంతానము అనేటువంటిది ప్రతి ఒక్కరి ఆశ. ప్రతి ఒక్కరికి కూడా తమ వంశాభివృద్ధి అవ్వాలని, తమ గోత్రము అభివృద్ధి చెందాలని, వాళ్ళ కలల రాకుమారుడు పుత్రిక జన్మించాలనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది. ఒక స్త్రీకి పరిపూర్ణమైనటువంటి తత్వము సంతానం కలిగినప్పుడే అని మన వేదశాస్త్రాలు కూడా చెప్పాయి. ఒక పురుషుడు తన యొక్క తాత ముత్తాతలందరినీ కూడా ఉన్నత లోకాలని చేర్చాలి అనంటే తప్పకుండా సంతానం కలిగి ఉండాలి. ఎందుకోసం అంటే పుత్ర అని అంటారు. అంటే అర్థం ఏంటి? పున్నాగ నరకాత్రాయతే ఇది పుత్ర. మరి కేవలం పుత్రుడే ఇంపార్టెంటా అంటే పుత్రిక కూడా ఇంపార్టెంటే. ఎందుకోసం? కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకం జిగీషయా. కన్యాదానం చేసేటప్పుడు ఏమంటారు? మమ దశపూర్వేషాం దశాపరేషాం పితృణాం శాశ్వత బ్రహ్మలోక నివాస యోగ్యతా సిద్ధ్యర్థం కన్యాదానమహం కరిష్యే అని చెప్పి సంకల్పం చెప్పే కన్యాదాన మహాసంకల్పం చదువుతారు. అంటే కొడుకు పుట్టితే నీ ఒక్క వంశం మాత్రమే ఉద్ధారమవుతుంది. అదే కూతురు పుట్టింది అనుకో, ఇటు నీ వంశము ఉద్ధారమవుతుంది. ఏ ఇంటికైతే కన్యాదానం చేస్తావో ఆ ఇంటికి సంతానము కలిగించి ఆ వంశ గౌరవాన్ని నిలబెట్టి ఆ వంశాన్ని అభివృద్ధి చెందించి ఆ వంశానికి కూడా ఉద్ధారం చేస్తుంది ఆ స్త్రీ. కాబట్టి పుత్రుడి కన్నా పుత్రిక కూడా గొప్పదే అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన సనాతన వేదధర్మ శాస్త్రాలు ఎక్కడ కూడా కొడుకు ఎక్కువ కూతురు తక్కువ అని చెప్పలేదు. అయితే ప్రకృతి ధర్మరీత్యా ఎవరి వృత్తుల్ని ఎవరి కర్మల్ని వాళ్ళు ఆచరించాలి. ఇందులో స్త్రీలకు దాస్య వృత్తి అనేటట్టుగా భావిస్తారు, అది చాలా తప్పు. నేను ముఖ్యంగా స్త్రీ ధర్మాలేంటి పురుష ధర్మాలేంటి అనేటువంటి ఎపిసోడ్లో నేను ఈ విషయాలు తప్పకుండా మీ అందరికి చెప్తాను, మీరు చూడండి. ఇప్పుడు సంతాన విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కూడా సంతానం కావాలని కోరిక ఉంటుంది. అందుకోసమే వివాహ ధర్మము ప్రజాపత్య ధర్మము అని అంటారు. వివాహము చేసుకునేదే సంతానం గురించి, సంతాన ప్రాతిపద గురించే మనకి పెద్దలు చెప్పినటువంటి అత్యంత శ్రేయస్కరమైనటువంటి సంస్కృతితో కూడినటువంటి ఒక హెల్తీ రిలేషన్, ఆరోగ్యకరమైనటువంటి ఒక సంబంధం. అది సమాజంలో చక్కని గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను ప్రసాదిస్తూ అదేవిధంగా తమ యొక్క సమాజంలో తమ యొక్క వంశమును కుల గౌరవమును కూడా నిలబెట్టేటువంటి సంతానము పొందడం కూడా ఒక అదృష్టం. ఇది సంతానానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం అని అందరికీ తెలిసిన విషయమే. కానీ సంతానం కొంతమందికి కలగదు. ముఖ్యంగా చాలామంది పెద్దవాళ్ళు గుర్తించిన విషయం ఏంటంటే వివాహము చేసే మునుపే ఈ సంతానానికి సంబంధించిన ప్రశ్నలు వెయ్యాలి. ఈ నియమాలు మన దాంట్లో ఉన్నాయి, చాలామందికి ఇవి తెలియట్లేదు. అందుకోసమే ఇవాళ చాలా పెళ్ళిళ్ళు పెటాకులైపోతున్నాయి. పెళ్ళైన 3 రోజులకే పెళ్లి కూతురు ఇంటికి వచ్చేస్తుంది. ఏమంటుంది? నా భర్తకి పుంసత్వం లేదు. తీరా పెళ్లి ఖర్చు ఎంత జరిగి ఉంటుంది? 10 లక్షలకు 20 లక్షలకు పైన, తక్కువలో తక్కువ 2 లక్షలైనా ఖర్చు అవుతుంది కదా పెళ్ళికి. ఇంత ఖర్చు చేసిన తర్వాత పిల్లవాడికి పుంసత్వం లేదని తెలిస్తే నష్టమే కదా. ఇటు డబ్బు నష్టము, ఇటు పరువు పోతుంది. మళ్ళీ అమ్మాయికి ఇంకో పెళ్లి చేద్దామన్నా 2వ పెళ్ళి అని అదొక వంక పెడతారు.
అది ఎంత బాధాకరమైన విషయం అంటే నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ని చూసి నేను చాలా బాధపడ్డాను. కన్నీరు పెట్టుకున్నారు. నా కూతురు జీవితం గురించి మేము ఎంతో ఆశలు పెట్టుకున్నాము. ఒక అనామకుడు పెళ్లి చేసుకుంటానంటే నపుంసకుడికి ఇచ్చి పెళ్లి చేశాము. ఇప్పుడు నా కూతురు బతికెట్లా? సమాజంలో అదొక హేయమైనటువంటి గుర్తుగా పడిపోతుంది. ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి వివాహానికి ముందే సంతానానికి సంబంధించిన ప్రశ్నలు తప్పకుండా వెయ్యాలి. ఇక్కడ మోమాట పడకూడదు.